అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ సండే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నారు అందరూ? నేను లక్ష్మీ ప్రసన్న, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. సో మనకి ఒక 30-40 నుంచి 70 సంవత్సరాల వరకు మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ నిలబడిన, ఎక్కువసేపు కూర్చున్న ఒక సమస్య పెరగడం గమనిస్తున్నాం. ఏంటి అంటే అది వెరికోస్ వెయిన్స్. వెరికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళలో నరాలు ఉబ్బి పైకి కనబడతాయి, పైకి తేలి అవి ఒక ఆకారం లేకుండగా వంకర టింకరగా కనబడతాయి. సో అవి ఎందుకు అవుతాయి మరి అంటే, అవి మన లోపల సిరలు ఉంటాయి, తెలుగులో మనం సిరలు ధమనులు అని చెప్పుకుంటాం కదా, ఆ సిరలు ఉబ్బడం వల్ల అంటే లావు కావడం వల్ల ఒక 1-3 mm వరకు అవి ఉబ్బిపోతాయి. సో ఉబ్బి అవి చర్మానికి దగ్గరగా వచ్చి పైన తేలి మనకి కనబడతాయి. సో మనం చెప్పుకున్నట్టుగా అవి ఎక్కువసేపు నిలబడడం వల్ల, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, లేదా కాలు మీద కాలు వేసుకొని ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనం గమనించవచ్చు. అండ్ ఇంటర్నల్లీ ప్రాబ్లమ్స్ కూడా అది డాక్టర్ వెరిఫై చేసిన దాన్ని బట్టి మనకి ఎందుకు వచ్చింది అని తెలుస్తుంది. బట్ జనరల్గా వచ్చేది అధిక బరువు, బరువు ఎక్కువ ఉన్న ఈ ప్రాబ్లం మనం చూడొచ్చు. సో దానికి ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలి అంటే మొదట మనం వెయిట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గించుకోవాలి. అండ్ బరువు తగ్గిస్తూ మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. సో మొదటగా మనం ఏం చేయాలి అంటే పిక్కలు దాన్ని కాంట్రాస్ట్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఈ ఏరియాని ఇట్లా కాంట్రాస్ట్ చేస్తూ రిలీజ్ చేయాలి. మీకు మూమెంట్ అది చూపిస్తాను. అండ్ రెండవది వచ్చేసి మునివేళ్ళతో నడవడం. వేళ్ళు మునివేళ్ళు ఉంటాయి కదా, ఇలా మునివేళ్ళతో నడవాలి. మునివేళ్ళతో నడవడం అయిపోయిన తర్వాత మన మడమలతో, హీల్తో నడవాలి. హీల్స్తో నడవాలి ఇట్లా. ఇట్లా ప్రతి ఒక్కటి 1-2 మినిట్స్ వరకు నడవాలి. ఓకే, ఇలా నడవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ మునివేళ్ళతో, నెక్స్ట్ హీల్తో. ఇప్పుడు మన పాదాలకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ ఇవ్వాలి. ఇలా హీల్ పైన ప్రెస్ చేసి టోస్ని లేపాలి, టోస్ని ప్రెస్ చేసి హీల్ని పైకి లేపాలి. ఇలా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాదాలు ఇలా లోపలికి పెట్టి, అంటే లోపలి పాదాలని ప్రెస్ చేస్తూ నడవాలి. మీరు నడుస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే నరాలన్నీ లాగేసినట్టు ఒక జిమ్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే కొంతమందికి తిమ్మిరి కూడా రావచ్చు. మెల్లిగా నిదానంగా ట్రై చేయండి, అలా వస్తుంది అని మాత్రం ఆపేయద్దు. తర్వాత అవుట్సైడ్ పాదాన్ని అవుట్సైడ్ ప్రెస్ చేసి, ఫస్ట్ ఇన్సైడ్ ప్రెస్ చేసి నడిచాము ఇప్పటి వరకు, ఇప్పుడు అవుట్సైడ్ ప్రెస్ చేసి నడవాలి. ఇలా ఇలా అవుట్సైడ్ ప్రెస్ చేస్తూ నడవాలి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మొదటగా అంతగా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ వాళ్ళు ప్రయత్నం చేయగా చేయగా మటుకు ఖచ్చితంగా నడవగలుగుతారు. ఇలా అవుట్సైడ్ పాదాన్ని ప్రెస్ చేస్తూ నడవాలి. మనం ఇప్పుడు ఒక, మనకిప్పుడు నడవడం అయిపోయిన తర్వాత ఒక 2 ఆర్టికల్స్ కావాలి. ఏంటి అంటే ఒకటి నాప్కిన్, ఒకటి బాల్. సో వీటితో ఎలా చేయాలో చూద్దాం. మునివేళ్ళతో పని అన్నమాట. నాప్కిన్ని ఇలా వేళ్ళతో పిక్ చేస్తూ వదిలిపెట్టాలి.
తర్వాత బాల్ని పెట్టి ఇట్లా పాదాన్ని రోల్ చేయాలి. ఓకే, బాల్ పైన పాదాన్ని ఉంచి ఇలా రోల్ చేయాలి. తర్వాత మన పాదం మధ్యలో బాల్ నుంచి, పాదం కింద మధ్యలో బాల్ నుంచి ఇలా ప్రెస్ చేయాలి. పాదం గట్టిగా దానిపైన ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల్లో నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. సో అవి చలనం లేకుండా ఉంటాయి. మనం మామూలుగా నడిచినప్పుడు పాదాలపైన అంత స్ట్రెస్ పడదు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ని మనం ప్రెషర్ చేస్తున్నాము, యాక్టివేట్ చేస్తున్నాము. అందువల్ల పాదంతో పాటు ఈ కాళ్ళలో ఉన్న కండరాలు, నరాలన్నీ వాటికి ఒక మూమెంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఈ ఎక్సర్సైజ్తో పాటు కొన్ని రకాల ఫుడ్ని అవాయిడ్ చేయాలి, కొన్ని రకాల ఫుడ్ని తీసుకోవాలి. సో అవేంటి మరి? ఓకే, సాల్ట్ అనేది అవసరమైన మోతాదులో కంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చేసి 30లో స్టార్ట్ అవుతుంది మెల్లిగా, 40 నుంచి 70-80 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది పర్టికులర్గా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళు సాల్ట్ని కొంచెం తగ్గించి వాడాలి. ఎందుకు అంటే సాల్ట్ వల్ల బాడీలో వాటర్ తగ్గిపోతుంది, అంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకని బాడీ డీహైడ్రేట్ అయిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పైన ఇంపాక్ట్ అవుతుంది. సో ఆ పంపింగ్ అనేది కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి ఆ పంపింగ్ అనేది ప్రెషరైజ్ అవుతుంది. అందుకని మనం సాల్ట్ కొంచెం తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్లో హై అమౌంట్ ఆఫ్ సోడియం ఉంటుంది. అన్హెల్దీ ఫ్యాట్స్ వల్ల, సోడియం వల్ల, హై అమౌంట్ ఆఫ్ సోడియం వల్ల మనకి ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆల్కహాల్. మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇది 40-80 ఏజ్ మధ్యలో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ని మనం ఎక్కువగా గమనిస్తాం. వాళ్ళు చాలా తిరుగుతూ ఉంటారు కంపారిటివ్లీ, బట్ ఏంటంటే ఇప్పుడు తిరగడం ఎలా అయిపోయింది అంటే సైక్లింగ్ లేదు, ఓన్లీ బైక్. సో అందువల్ల సైక్లింగ్ ఉన్నా మనకి కాళ్ళకి ఎక్సర్సైజ్ అయ్యేది, బట్ సైక్లింగ్ ఎప్పుడో మనం మానేసాం కాబట్టి ఈ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఎక్కువైపోయాయి. అందుకని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ వల్ల ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్కహాల్ ఎక్కువ అమౌంట్లో తీసుకోవడం వల్ల కూడా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. బాడీ డీహైడ్రేట్ వల్ల సేమ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ బీట్లో తేడా వస్తుంది. సో అందుకని ఆల్కహాల్ని తగ్గించాలి, వీలైతే మానేయాలి. ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలి అనుకుంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ వైట్ బ్రెడ్. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మనకి ఎందులో, వీట్, హోల్ వీట్ అండ్ గ్రెయిన్స్లో. వైట్ బ్రెడ్, హోల్ వీట్లో మనకి కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. సో హోల్ వీట్ అనేసరికి మనం చపాతీ రూపంలో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవి. సో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో ఏం జరుగుతుంది, మనకు అవసరమైన ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి. ఓన్లీ వాళ్ళకి, అంటే వాళ్ళకి ప్రోడక్ట్ తయారు కావడానికి ఏ ప్రోడక్ట్స్ అయితే అవసరమో వాటిని మాత్రమే ఉంచుతారు. బ్రెడ్ అనేసరికి మనం వైట్గా ఉండాలని చూస్తాం. సో అందులో దాని ఫైబర్ ఏదైతే ఉందో ఆ ఫైబర్ అంతా తొలగించబడుతుంది. అందుకని మనకి వైట్ బ్రెడ్ వస్తుంది. మీకు క్వశ్చన్ రావచ్చు, మరి బ్రౌన్ బ్రెడ్ తినొచ్చా? బట్ బ్రౌన్ బ్రెడ్ ఆల్సో సి ఏంటి, అది కూడా రిఫైన్డ్. బ్రౌన్ బ్రెడ్ కూడా మనకి రిఫైన్ చేసిన ప్రోడక్టే. సో బ్రెడ్ అనేది తగ్గించాలి. బ్రెడ్ రిలేటెడ్, అంటే మనకి కొన్ని విషయాల్లో చీజ్ కూడా తగ్గించాలి. శాండ్విచ్ అనేసరికి ఎందుకు వచ్చింది అంటే శాండ్విచ్. సో శాండ్విచ్ అనేసరికి బ్రెడ్ చీజ్ అనేది మనం బాగా యూజ్ చేస్తాము. సో చీజ్, బ్రెడ్ మనం తీసుకోవద్దు.
సో చీజ్ ఎందుకు వద్దు అన్నానంటే, అండ్ మిల్క్ పాలు కూడా చిక్కటి పాలని మనం తీసుకోవద్దు, ఎవరు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో చిక్కటి పాలని కానీ చీజ్ని కానీ తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ స్లో డౌన్ అయిపోతుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం జనరేట్ అయ్యి ఉంది. సో అందుకని వాళ్ళు ఖచ్చితంగా చీజ్ని కానీ చిక్కటి పాలను కానీ అవాయిడ్ చేయాలి, లేకపోతే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ స్లో అయిపోయి వాళ్ళకి తిన్నది డైజెస్ట్ అవ్వదు, సో అన్హెల్దీ ఫ్యాట్స్ ఫామ్ అయిపోతాయి. సో మరి ఇప్పటి వరకు మనం ఏం తినకూడదో చూసాం, మరి ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి అంటే ఆబ్వియస్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఫ్రూట్స్ వచ్చేసరికి సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్, లెమన్ కానీ ఆరెంజ్ కానీ స్వీట్ లైమ్ కానీ ఇట్లాంటి సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఫ్రూట్స్ వచ్చి ఇంకా అవకాడో అండ్ బ్లాక్ ఆలివ్స్, గ్రేప్స్, జింజర్, ఆనియన్ వచ్చి వెజ్జీస్లో, అంటే వెజిటబుల్స్లో జింజర్ ఆనియన్ అండ్ కాలే అంటారు, అంటే అది ఒక స్పినాచ్ లాంటి కొంచెం కర్లు తిరిగి ఉంటుంది, మీరు పిక్చర్లో చూస్తే తెలుస్తుంది. సో ఆ రిలేటెడ్ ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్ అయ్యాయి, అవైలబుల్ ఉన్న వాళ్ళు అది కూడా తీసుకోండి. అవకాడో కూడా అందరికీ అవైలబుల్ ఉండదు, అవకాడో అవైలబుల్ ఉన్న వాళ్ళు అవకాడో కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి చీజీ టెక్చర్ ఉన్న ఫ్లేవర్ అయితే వస్తుంది, అంటే అవకాడోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మీరు అప్లై చేసుకొని తిన్నారు అంటే మీరు చీజ్ని స్కిప్ చేయొచ్చు, అంటే మీకు సారదీసే గుణం ఉండదు కానీ టేస్ట్ మాత్రం ఇంచుమించు సిమిలర్గా ఉంటుంది. వీటితో పాటు నీళ్ళని ఎక్కువగా తీసుకోవాలి, వాటర్ కన్జ్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవసరమైన నీళ్ళు ఖచ్చితంగా తాగాలి, మనం ఈ ప్రాబ్లంకే కాదు ఎలాంటి రకమైన ప్రాబ్లం రాకుండా ఉండడానికి, స్కిన్ రిలేటెడ్ బ్లడ్ రిలేటెడ్ అండ్ జాయింట్ రిలేటెడ్, మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి వాటర్ వచ్చి మెయిన్, డిహైడ్రేట్ ప్రాబ్లమ్కి అన్నింటికి వాటర్ ప్రాబ్లమే మెయిన్. సో అవసరమైన నీళ్ళు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. బయట వెళ్తున్నాము, వాటర్ ఎక్కువ తాగేస్తే వాష్రూమ్ ప్రాబ్లం అట్లాంటివి ఏవి ఆలోచించొద్దు. సో మనం అట్ ద సేమ్ టైం వాటర్ని అవసరం ఉన్న మోతాదులో తీసుకోవాలి, అలాగే మన కాళ్ళకి వ్యాయామం అనేది చాలా అవసరం, ఎక్సర్సైజ్ మట్టుకు కంపల్సరీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ వల్లనే మనకి ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఓకే, హ్యాపీ ప్రాక్టీసింగ్, శివోహం.